ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. Exciting to, I mean, and this is my first Telugu movie, it was that too with Puri sir, so I was so excited. And when I was shooting, and this is the first day we are shooting in Manali, and very dramatically I'm getting, after two three shots I'm going to the doctor to diagnose chickenpox. And I got diagnosed chickenpox on the first day itself. But I had no option, so it is actually, I told Charmi ma'am, and we have no other option. So I told them, I mean, I'll try to shoot, okay. And whatever it is there, I mean, till what extent it goes, it's okay. Let's see. And on the second day, after pack up, Purisar was, shooting is happening in a village valley, and we are going after the pack up. And sir was just casually, he was asking me, do you really think like this will last for another day? I told, yeah. I mean, obviously it's chickenpox, at least 2 weeks or 3 weeks will be there. No, it won't be there. It was just simply, I thought like, ah, okay, fine. I didn't give much care about that. And the next day, all the uncomfortable, everything was gone, nothing was there. I don't know how that happened. Yeah, I think it's the support, whatever it is. He said it casually or just simply, I don't know. the thing is that it is a support, and whatever the thing, it is the actual thing which makes Mehbooba beautiful and powerful. I think that is his vibe, or his emotion to the film. And I'm shooting a war sequence for the first time, so for the realistic mood of the movie, we were actually literally holding the camera, running between the soldiers and everything. So real Satish Master's bomb blast and everything was there. Still, I know that it's a duplicate powder blast. I was getting so much scared, because still that's the moment I realized the real struggle our soldiers in the borders are doing. Like, so salute to them. Namaskaram. Mehbooba, it is a very close to heart movie for us. నాకు ఒక్కడికే కాదు, నా తోటి టెక్నీషియన్లందరికీ కూడా. ఎందుకంటే టెక్నీషియన్స్, ఏ టెక్నీషియన్ అయినా సార్, తన వర్క్ ద్వారా తనని తాను ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి తపన పడుతుంటారు. కాకపోతే కొన్ని స్క్రిప్ట్స్లో ఆ అవకాశం ఉండిద్ది, కొన్నిట్లో ఉండదు. కాకపోతే మెహబూబాలో మాత్రం ఏ టెక్నీషియన్కైనా ఎంత చేసుకున్న వాళ్ళకి అంత అన్నట్టు ఆ అవకాశం ఉంది. నేను నాతో పాటు నా తోటి టెక్నీషియన్స్ కూడా అందరూ అంతే బాగా పోటీగా కష్టపడి బాగా చేశారు. వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మెహబూబాలో మా హీరో ఆకాష్ గురించి మాట్లాడాలంటే, ఆకాష్ ఈజ్ అబ్సెస్డ్ విత్ యాక్టింగ్. యాక్చువల్లీ మేము షూట్ చేసేటప్పుడు కూడా అతను ఈ సీన్ బాగా చేయాలి, ఈ డైలాగ్ బాగా చెప్పాలి అని చెప్పేసి బాగా తపనపడి, బాగా కష్టపడి బాగా చెప్పేవాడు. మా షూట్ టైంలో కూడా అక్కడ ఉన్న మా యూనిట్ సభ్యులు కూడా చాలామంది చాలా షార్ట్స్కి క్లాప్స్ కొట్టాం, అంత బాగా చేశాడు అతను. క్రూ అండ్ హాయ్ ఫ్రెండ్స్. యూజువల్గా అందరు చెప్తారండి ఈ సినిమాకి చాలా కష్టపడ్డాము అది ఇది అని, కానీ నేను సింపుల్గా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా అందరం కూడా చాలా ఇష్టపడి, దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ క్లోజ్ టు ఎవ్రీబడీస్ హార్ట్. ఎందుకంటే ఎవ్రీబడీ లవ్స్ పూరి సార్, యు నో హౌ పూరి సార్ ఇస్. సో ఆయనతో పనిచేయడం అంటే రియలీ చాలా హ్యాపీ అండి. సో మాకు పనిచేస్తున్నంతసేపు కష్టం అనేది ఏం కనబడలేదు యాక్చువల్గా. సో అందరం కూడా ఇష్టంగా రెస్పెక్ట్తో చేసాము. సో అందుకే యూ కెన్ సీ దట్ ఆన్ ది స్క్రీన్. ఇట్ విల్ డెఫినెట్లీ బి ఎ బిగ్ ఫిలిం ఆఫ్ 2018, దట్ ఐ కెన్ అష్యూర్. అండ్ కమింగ్ టు మెహబూబా అండ్ మై సెల్ఫ్ అండ్ హౌ ఐ వాజ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఆల్, దీంట్లో ఒక యూనిక్ క్యారెక్టర్ అండి మీరు. అంటే నా క్యారెక్టర్ గురించి నేను తర్వాత మాట్లాడతాను, అందరు వేరే సినిమా గురించి మాట్లాడుతాను ఇప్పుడు.
అందరూ కూడా అంటే అంటే మైనస్ 4 డిగ్రీస్లో జస్ట్ హీరో హీరోయిన్ కాకుండా యూనిట్ మొత్తం కూడా కష్టపడ్డది. మీరు ఏ ఎప్పుడైనా హిస్టరీలో చూడండి, యూనిట్ మొత్తం కష్టపడ్డ ఏ సినిమా అన్నా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. సో దట్ వే ఐ కెన్ అష్యూర్ యూ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2018 అండ్ డెఫినెట్లీ అ కల్ట్ ఫిల్మ్. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు పూరి సార్కి, చార్మి గారికి, మై హోమ్ పూరి కనెక్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఎవ్రీబడి వాచెస్ దిస్ ఫిల్మ్. ఇట్స్ కమింగ్ ఆన్ May 11th. Firstly, a very good morning to all the media people over here. Dilraju sir, a very good morning to you, ma'am, and my whole cast and crew. One person is missing here. We all know it's Puri sir. I miss him truly because it's my first movie. He has given me this opportunity, and today if I'm standing here and talking for this movie, as the heroine of this movie, as the Mehbooba, I really miss him right now. And so Puri sir, to begin with, thank you so much for this opportunity. Thank you so much for believing that I could play this character. And I know it's your son's movie, and it would be like a really difficult a time for you to select who it would be. So thank you so much for giving me this chance. Thank you so much, Charmi ma'am, for believing in me, for supporting me, for helping me through the journey of this film. It was an amazing journey. I had loads of fun, ups and downs, of course, like everybody said, we were shooting in minus degrees. All that, leaving everything apart, we've created this beautiful, insane love story for y'all. May 11th, we're coming, so please support us, please watch us there. Finally, Dilraju sir, thank you so much for taking this movie, for believing that, you know, we would do wonderfully and that, you know, you could trust us in this. So thank you so much. Thank you so much, everyone. Idiot appudu associate ayyanu. So appudu I am nothing. 2002. So Jagan Pawan Kalyan garuto Badri teesina, Banni to Deshamudra teesina, Mahesh Babu to Pokiri teesina, Charan to Chiruta ద్వారా చరణ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ, ప్రభాస్తో బుజ్జిగాడు, రవితేజతో ఈడియట్ అమ్మనన్న తమిళమ్మాయి, ఇలా అందరి హీరోలతో వర్క్ చేశాడు. మొన్న ఫైనల్గా NTR కూడా టెంపర్, ఆల్ టాప్ స్టార్స్తో, ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్తో వర్క్ చేసి అందరితో సక్సెస్ఫుల్ చూశాడు. అందరికి ఒక క్యారెక్టరేషన్ క్రియేట్ చేశాడు. ఇట్స్ అంత ఫాస్ట్, బట్ అప్ అండ్ డౌన్స్ అనేటి ఈజ్ ఎ కామన్. బట్ నేను ఎప్పుడు జగన్తో నేను చెప్పకున్నా, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది జగన్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. కథ రాయాలి, కథ రాస్తే సినిమా తీయడం మెరగొడతాడు. అలాగే ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు చూశాను, సంథింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. సో మా మ్యాంగో రామ్ ఒకరోజు వచ్చి చార్మి గారు ఫోన్ చేశారు, ఈ మెహబూబా సినిమా ఒకసారి ఏమనుకుంటున్నాను, టీజర్ ఇంట్రెస్టింగ్ ఉంది రామ్, బట్ సినిమా చూడడానికి నేను జడ్జ్ చేయలేను, సో సినిమా రెడీగా ఉంటే చూస్తానని. దే టేకెన్ టైమ్, 15 డేస్ తర్వాత ఎప్పుడో నా డేట్ తీసుకొని సినిమాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూడమని చెప్పారు. నేను భయంతోనే వెళ్ళాను, ఎందుకంటే తన కొడుకుని లాంచ్ చేస్తూ ఒక సినిమా చూపిస్తున్నాడు, బట్ కథ రాస్తే బాగా తీస్తాడు, కథ రాశాడా లేదా, దట్స్ మై డౌట్. వెళ్ళాము, కొంతసేపు చిట్ చాట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు బయటకు వచ్చి జగన్ ఫస్ట్ హాఫ్ గుడ్, బట్ సెకండ్ హాఫ్ ఏం తీసావు. సో సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చినప్పుడు పవర్ పోయింది. చూడాలంటే నాకు ఏం అవసరం లేదు, నాకు అర్థమవుతుంది, నాకు ల్యాప్టాప్లో చూపించండి అని నేను, లేదు చార్మి కూర్చొని, లేదు పవర్ రావాలి, పవర్ ఆ సౌండ్ అవేం అవసరం లేదు, ల్యాప్టాప్లో పెట్టండి, ఐ వాంట్ సీ ఇన్ క్లైమాక్స్ ఇన్ ల్యాప్టాప్. క్లైమాక్స్ ల్యాప్టాప్లో చూసి బయటకు వచ్చి జగన్ని హగ్ చేసుకొని, దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అంటే ఒక డైరెక్టర్ నన్ను కథ రాసి సినిమా తీస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత కలిసినోడికి తెలిసినోడికి అందరికి చెప్తున్నాను, మెహబూబా చూశాను బాగుంది అని. సో దట్స్ మై ఫస్ట్ రియాక్షన్.
మేబీ ఆడియన్స్ అందరూ ఎప్పుడు చూస్తూ ఉంటారు, నా స్టేట్మెంట్స్ చూసినప్పుడు బాగలేనప్పుడు కూడా నన్ను ఏక్తూ ఉంటారు, దిల్రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా బాగాలేదు ఏంటి అని. అదొక భయం, అంటే మనల్ని ఆడియన్స్ నమ్ముతున్నప్పుడు మన జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండాలని ఎప్పుడు నేను అలర్ట్గా ఉంటాను. సో జగన్ మ్యాజిక్ మళ్ళీ మహబూబాతో రిపీట్ అయింది. అబౌట్ జగన్ అండ్ వాట్ ఈస్ కంటెంట్, అంటే మగధీర చూసాం, మగధీరలో ఒక 400 ఇయర్స్ బ్యాక్ ఒక కథను తీసుకొని రాజమౌళి గారు అద్భుతంగా తీశారు, నో డౌట్. అది ఆ రోజుల్లోనే చరిత్ర సృష్టించింది. జగన్ చేసిన మ్యాజిక్ ఇస్ ద 1971 ఇండియా పాక్ వార్ అండ్ ప్రజెంట్ 2018, రెండు స్టోరీల్ని కలిపి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఇద్దరు కొత్త ఆర్టిస్టులతో, నేను ఆర్టిస్ట్లే అంటున్న వాళ్ళని ఎందుకంటే ఇంకా హీరో హీరోయిన్ కాదు వాళ్ళు, ఆర్టిస్టులతో బెస్ట్ పర్ఫార్మెన్స్లు తీసుకొని ఆ లవ్ ఎమోషన్ని ఆ స్క్రీన్ ప్లేలో అద్భుతంగా చేశారు. దట్స్ మై ఫీల్. సో 1971 ప్రజెంట్ ఆ రెండుని కలిపి క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసిన విధానం నాకు చాలా, అంటే ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా లవ్ స్టోరీస్ చూసాం, ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్న విధానం బాగుంది, దాంట్లో మోల్డ్ చేసిన విధానం బాగుంది. ఎక్కువ మాట్లాడుతున్నాను, రేపు ఆడియన్స్ కూడా ఇదే చెప్తే ఐఎమ్ సో హ్యాపీ. సో మే 11th అండ్ ఆకాష్ కానీ నేహ కానీ సూపర్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ సినిమా చేసినట్టు లేరు. సో ఆకాష్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తూనే ఉన్నాడు, బట్ నేహ ఆల్సో ఇస్ ఎ గుడ్ జాబ్ అండ్ టెక్నీషియన్స్ అందరూ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. సో ఒక సినిమాకి పనిచేసినప్పుడు టీం వర్క్ కుదిరితేనే సినిమా, ఆ టీం వర్క్ జగన్ అందరితో బ్రహ్మాండంగా చేయించాడు. సో వన్ ఆఫ్ ద జగన్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మహబూబా. సో దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మే 11th. ఇది అందరు మీడియా ద్వారా ఆడియన్స్ ద్వారా వింటే ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందం ఉంది. నేను మా నాన్నని మీరందరూ ఇంటర్వ్యూ చేస్తుంటే వెనకాల నేను చూసేవాడిని, ఇప్పుడు మీ అందరి ముందు ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ డాడీ ఫస్ట్ స్టోరీ చెప్పారు, స్టోరీ విన్న దగ్గర నుంచి మేమందరం చాలా కాన్ఫిడెంట్గా సినిమా తీసాం, అంటే ఏమాత్రం భయం అనిపించలేదు మాకు. అండ్ సినిమా అయిపోయింది, టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ రెస్పాన్స్. అండ్ మేము ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు వచ్చి మా కాన్ఫిడెన్స్ ఇంకో 10 times ఎక్కువ చేశారు దిల్రాజ్ గారు. సార్ థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ కమింగ్. ఆ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ అయిన రోజు నాకు ఆల్మోస్ట్ 20 మంది పైన ఫోన్ చేశారు. సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు, అందరు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు, దిల్రాజ్ గారు తీసుకున్నారు కంగ్రాట్స్, నువ్వు చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చెప్తున్నారు. సో థ్యాంక్స్ అ లాట్ సార్, మీ గురించి అంత పాజిటివిటీ బయట ఉంది. అండ్ యూ వెరీ వెరీ హ్యాపీ మా టీం మొత్తం. ఇప్పుడు టీం విషయానికి వస్తే, అంటే సినిమాకి స్టోరీ అనుకున్నాం కానీ బట్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ అంటే మా కెమెరామెన్ విష్ణు గారు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నీ సినిమా ఒకలా అనుకుంటే తను వచ్చి ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి పెట్టేశాడు సినిమాని. అండ్ మీరు టీజర్ చూస్తున్నారు, ట్రైలర్ చూస్తున్నారు, బ్రో థ్యాంక్స్ అ లాట్. అండ్ పాపం తనకి చికెన్ పాక్స్ వచ్చినా సరే లొకేషన్కి వచ్చి ఆ చలిలో ఇలా వణుకుతూ మాతో పరిగెట్టాడండి, నిజంగా హ్యాండ్స్ ఆఫ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. తను ఇండియాలో నెక్స్ట్ ఇప్పుడు తను కొత్తవాడు కానీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెమెరామెన్ అవుతాడు, దాట్స్ ఫర్ షూర్. అండ్ ఇది యాక్చువల్లీ ప్రెస్ మీట్ బట్ నేను ఎక్కువ మాట్లాడేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బిగ్ ఈవెంట్. బట్ ఐ హావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మా ఫైట్ మాస్టర్ సతీష్ గారు, ఎందుకంటే నాకు ప్రతి స్టంట్ ఆకాష్ నువ్వు నేను కేర్ఫుల్గా చేపిస్తాను నా నమ్ము అని చెప్పి నన్ను ప్రతి దానిని వెనకాల నుంచి చేపించారు ఆయన. థ్యాంక్స్ అ లాట్ సార్, మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ జానీ గారు, నేను యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయ్యాక నిజంగా ఆర్ట్ డైరెక్షన్ బాగుండాలని కోరుకున్నాను, బట్ ఎంత బాగా చేస్తారనుకోలేదు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఎడిటర్ జునేద్ సార్, సార్ మేము నిజంగా ఒక
సినిమా మొత్తం ఇలాగా మీ ఎడిటింగ్ రూమ్ పంపిస్తుందని మంచి మంచి కటింగ్ చేసి బాగా తయారు చేశారు సార్. థ్యాంక్స్ అ లాట్. మీ టీజర్ కట్, మీ ట్రైలర్ కట్ నిజంగా చాలా చాలా వెళ్ళిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు షూటింగ్లో ఏంటో తెలియదు కానీ, బట్ షూటింగ్ అయిపోయాక చాలా మోటివేట్ చేసేవాడు. పదప్రో జిమ్కి వెళ్దాం, ఇది కళ్ళు చూపించుకుంటూ నాకు నిజంగా చాలా మోటివేట్ చేశాడు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్ బ్రో. అండ్ నేను ఇంకా చాలామంది థ్యాంక్స్ చెప్పాలి, బట్ మా నాన్న గురించి కానీ అండ్ ద మెహబూబ్ ఆఫ్ ద ఫిల్మ్ నేహా గురించి కానీ ఐ జస్ట్ టాక్ ఇన్ ద బిగ్ ఈవెంట్. బట్ నేను ఒకటే చెప్తున్నానండి మా నాన్న గురించి. అంటే చాలామంది అంటుంటారు నేను ఎక్కువ చెప్పను, బట్ థ్యాంక్స్ అన్నది చాలా చిన్న విషయం, బట్ చాలా చాలా థ్యాంక్స్ నాన్న, నన్ను నమ్మి ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టావు. అండ్ మీ అందరికీ తెలుసు మా నాన్నకి యాపిల్ ఐఫోన్ అంటే చాలా ఇష్టం అని. చాలా కాలం నేను చాలామంది అంటున్నారు ఐఓఎస్ 10 బాగాలేదు, కొంచెం అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నారు చాలామంది. ఈ యాజ్ అప్డేట్ అని చెప్తూ ఐఓఎస్ 11 నౌ. మేమందరం చూసాం చాలా బాగుంది, మీ అందరు చూస్తారు పగిలిపోద్ది, నన్ను నమ్మండి. అండ్ మొన్న మా నాన్న ఒక మాట అన్నారు, ఇది ఆకాష్ లాంచింగ్ ఫిల్మ్ కాదు నా లాంచింగ్ ఫిల్మ్ అని. ఎస్, నేను మా నాన్న లాంచ్ చేస్తున్నాను, మా నాన్న లాంచ్ చేయట్లేదు. సో నేను ఇంకా మా నాన్న గురించి ఇంకా మాట్లాడకూడదు, ఐ టాక్ ఇన్ ద ప్రీలీజ్ ఈవెంట్. బట్ థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ అన్నీ చెప్పేశారు, సో ఇంకా దిస్ నథింగ్ న్యూ టు టాక్. బట్ ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెన్ పురి గారు రోడ్ దిస్ స్క్రిప్ట్ మెహబూబా, ఆయన చాలా క్లారిటీగా రాస్తారు, విజువల్స్ నుంచి డైలాగ్స్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నరేషన్ ఇచ్చినప్పుడు హీ జస్ట్ షోస్ ద హోల్ ఫిల్మ్. సో టీమ్ అందరికీ వెన్ హీ వాస్ హీ ఫినిష్ ద నరేషన్, లిటరలీ ఆల్ ఆఫ్ అస్ వి స్టార్టెడ్ షివరింగ్ బికాస్ హీ హ్యాస్ రిటన్ విత్ సో మచ్ క్లారిటీ. నౌ హౌ డు యూ ఎగ్జిక్యూట్ ఇట్? How do you show those visuals? How do you take the whole team there? And how do you work on the emotions or costumes or set or everything? But our team, I'm telling you, we have the best team. From our art director to our DOP to our fight master, our editor, our costumes department or the execution department, the casting department, each and every one, I wholeheartedly thank you. First, it is because of you why this kind of result, what you're seeing, Anil, for the CG scale, each and every one, it is thanks to them is why you can mainly see this product out. So, and each and every one, we all love to work with the Puri sir. And everyone wholeheartedly worked for this film for one of the main reasons, that is everyone loves to work with Puri sir. So thank you so much. And yes, Akash, Neha, Vishu, and we have many fantastic actors in this film. Akash, Neha, these people, they're like kids, you know. You tell them anything, they are ready. You tell them to jump from the mountain, they are ready. You tell them to go into the snow and not wear sweater or jackets and run in the chase, they are ready. You know, and that is one of the main reasons why the film looks so real today. They don't want touch-ups, they don't want hair, makeup, nothing. Run means run. Go inside the bomb blast, and especially Akash. I mean, there's two huge war sequences with some 800 soldiers and bombs and oh my god, it was crazy. And you tell anything to do, he's ready. He's just going inside the bomb, he's going inside the water, cold water, fighting with soldiers, getting dirty in the mud, doesn't care. So hats off, I'm really really lucky that we have such fantastic team and fantastic
యాక్టర్స్ అండ్ ఎస్ మే 11th మీ ముందుకి రాబోతుంది. ఐ దిల్ రాజు గారికి చూపించినప్పుడు నాకు ఫస్టే మీరు చూపిస్తున్నారు ఆయన అప్రిషియేట్ చేస్తే చేస్తారు, నచ్చితే నచ్చింది అని చెప్తారు, నచ్చకపోతే బాగాలేదు కూడా చెప్తారు, సో మీరు రెడీ అయిపోండి అని చాలామంది చెప్పారు. సో ఆయనకి చూపించినప్పుడు లిటరలీ వీఆర్ లైక్ వాట్ హౌ హీఈస్ గోయింగ్ టు రెస్పాండ్, వీఆర్ లైక్ రియలీ లైక్ వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్, బట్ యు నో దట్ నర్వస్నెస్ వెన్ యూర్ గివింగ్ ది ఎగ్జామ్ ఉంటుంది కదా. సో బట్ ఆయన బయటికి రాగానే పూరి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి ఇది పూరి అంటే అన్నారు. థ్యాంక్ యూ సార్, వీ ఆల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ బట్ యూ సా ద ఫిల్మ్ అండ్ యూ గేవ్ అస్ ద కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అమేజింగ్ దట్ వీఆర్ అసోసియేటింగ్ విత్ యూ. అండ్ ఎస్ టుమారో 16th April at 5 PM we are going to release our first lyrical Mehbooba title song, O Priya Na Priya. So 5 o'clock you guys have to stay tuned. We are running a small contest. The best talents, you have to send us your cover song for Mehbooba title song, and the best talent will be signed in PC. So wait for tomorrow, and we will be waiting for your talents. And yes, it's an honor to be associated with the Dil Raju Garu again and the whole team. And May 11th, yes, I don't know what to say. I'm nervous, I'm excited. See you in cinemas May 11th. Thank you so much. And yes, I have to thank the media. From the time teaser came out, the first confidence we got, the first, it came from media. The way you all appreciated our work from teaser to our trailer ki kuda, we have touched 4 million. We were trending number one for a very long time. And media, thank you so much. It's amazing how you guys support a genuine film like Mehbooba. Thank you so much to media and all the fans out there. You have to wait and watch. Subscribe. 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 Keep subscribing. Subscribe. Subscribe. While watching Silly Monks Network.